హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే లైన్ వాళ్ళు అయితే అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మిగతా అంటే మిగిలిన ఉన్న సరుకు అనమాట సర్దీసుకోవాలి. ఏవి ఎన్ని ఉన్నాయి, ఇంక ఎన్ని చేసుకోవాలి అనే ఐడియా కోసం అనమాట చూస్తాను. గ్రేపు కొంచెం ఉన్నాయి, గ్రేప్ అయితే సరిపోతాయి అనమాట రేపటికి. ఇంకా ఆరెంజ్ మ్యాంగో ఒకే ఒక లైన్ తక్కువగా ఉన్నాయన్నమాట, అవైతే చేసుకోవాలి. ఇంకా చాకోబారు చేసాము, ఇంకా కుల్ఫీ కూడా ఉన్నాయి. పాలైసులు అయితే చేయాలన్నమాట, కానీ పాలైసులు చేయడానికి ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. ఏంటి అంటే మా ఏరియాలో పవర్ అయితే లో వోల్టేజ్ ఉంది, మిషన్లు అయితే అసలంటే అసలు ఆన్ అవ్వట్లేదు. ఫ్రిడ్జ్లన్నీ ఆపేసినా కూడా మా లాలీ ట్యాంక్ అయితే అస్సలంటే అస్సలు ఆన్ అవ్వడం లేదు. ఇంకా ఐసులు, ఇంకా మిల్కీ బార్, అదే పాలైసులు ఎలా చేయాలో ఏంటనేది అర్థం కావట్లేదు. రేపు ఈరోజు వచ్చిన జనాభా కంటే ఎక్కువగా రావచ్చు, ఎందుకంటే రేపు సండే కదా, అందుకనేసి ఎక్కువగా వస్తారనేసి అయితే అనుకుంటాను. ఇంకా చూశారు కదా, కప్పులన్నీ చిన్న ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ ఇందులోకి తెచ్చి పోసేసాను. ఇంకా ఫ్రెష్గా వేసినవి అడుగు నుంచి పేర్చుకొని వచ్చి ఇవి పైన పేర్చుదాము అనేసి అయితే అనుకుంటాను. కానీ సాయంత్రం వరకు టైం ఉంది కదా, ఏదో విధంగా పాలేసి చేయొచ్చులే అనేసి అయితే అనుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నవి అయితే 300 పైన ఉన్నాయి, కానీ ఇవైతే సరిపోవు. లైన్ వాళ్ళు అయితే పాలేసి లేకపోతే చాలా అంటే చాలా గొడవ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా ప్రాఫిట్ అనేది ఈ పాలేసిలోనే ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఏ ఐటెంలో కూడా ప్రాఫిట్ ఉంటుంది, కానీ అన్నిటికన్నా పాలేసిలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని కంపల్సరిగా వాళ్ళు ఇవి లేవంటే అసలంటే అసలు ఒప్పుకోరు. అందుకనే నాకు ఇప్పటి నుంచే టెన్షన్ అయితే మొదలైంది. ఇంకా చేయడానికి చాలా అంటే చాలా టైం ఉంది, కానీ మిషన్ ఆన్ అయ్యి రీడింగ్ ఎక్కి అవన్నీ చాలా అంటే చాలా టైం పెట్టేస్తుంది అనమాట. మనకు రీడింగ్ అనేది ఫుల్గా ఉంటేనే ఐస్ అనేది బాగా వస్తుంది అనమాట. టైం చూసుకొని ఇంకా మిషన్ ఆన్ అయితే పాలేసేస్తాను, లేదంటే ఉన్నంతలో రేపటికి సర్దేస్తాను అనమాట. వాళ్ళు ఒప్పుకోరు, కానీ ముందుగా చెప్పేసి ఉంచుకోవాలి, ఎందుకంటే మిగతా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, అవి ఒక్కటే లేవు. కానీ ప్రాఫిట్ వచ్చేదే ఎక్కువ మంది ఆలోచిస్తారు కదా, అందుకని ఇలా అనుకుంటాను, చేస్తే చేస్తాను, లేదంటే లేదు. మిషన్ ఆన్ అవ్వకపోతే మనం ఏం చేయలేం కదా. కోన్లు అయితే ఫుల్గానే ఉన్నాయి, ఎందుకంటే నిన్న నైట్ 10:30 అలా టైం వరకు ఫుల్గా కోన్లు వేసామన్నమాట. ఇందులో కప్పులు క్లీన్ మొత్తం క్లియర్ చేసేసాను. ఇంకా ప్లెయిన్ ఐస్ కూడా మొత్తం 8 మూటలు అయితే ఉన్నాయి. ప్లెయిన్ ఐస్ ఇంకా పెట్టేసుకోవాలన్నమాట. ప్లెయిన్ ఐస్ పెడదామన్నా కూడా లాలి ట్యాంక్ అయితే ఆన్లో ఉండాలి కదా, ఇంకా బయట నుంచి తెస్తారో ఏం చేస్తారో చూడాలి. ఇది సాయంత్రం పని, ఇది ఫుల్గా కూలింగ్ ఎక్కిపించండి. మొత్తం అంటించుకొని ఎంకేలు మళ్ళీ తీసామంటే చిరిగిపోతాయి, మధ్యాహ్నానికి పనికిరావు. ఇవి లైన్కి 4 అలా ఎడ్జస్ట్ చేసి పెట్టేసాము నేను తెచ్చినప్పుడేనే. ఇంకా మిషన్లో చేసినవైతే చిన్న చిన్న బిల్లలు వచ్చును సరిపోను, కానీ మిషన్ ఆన్ అయితే మా లక్కీ అనుకోవచ్చు. ఇంకా సబ్టైస్, ఐసులు, ఐస్ బారు, ఇంకా మిల్క్ బార్ అన్నీ చేసివచ్చు, లేదంటే అక్కడితో అక్కడ ఆపేసి ఓన్లీ పెద్ద కప్పులు మాత్రమే చేస్తానన్నమాట ఈరోజు. ఇగో లాలి ట్యాంక్ ఇదేని అసలు ఆన్ అవ్వలేదు, చూశారు కదా, ట్రిప్ అయిపోతుంది. ఆన్ చేస్తుంటే ఎంసీబి పడిపోతుంది అనమాట, అంటే వోల్టేజు చాలా అంటే చాలా డౌన్గా ఉంది మా ఏరియాలో. ఇది సమ్మర్ సీజన్ కదా, అందరూ ఏసీలు కూలర్లు వేసుకుంటారు కదా, అందుకని మిషన్లు ఆగిపోతాయి అనమాట. ప్రస్తుతానికి కప్పుకి అయితే క్రీమ్ వేసాను, క్రీమ్ అయితే ఆల్రెడీ 3 తీసాను అనమాట. ఈ లైన్ వాళ్ళు ఏంటంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా మాకు ఆ పాలైసే కావాలంటారు, కానీ రేపటికైతే ఎలాగో అడ్జస్ట్ చేయాలి, ఒప్పించాలన్నమాట. వాళ్ళు ఉదయాన్నే ఐస్ కూరకు ముందే చెప్పేద్దాము అనుకుంటాను, పాలేసులు మాత్రం తక్కువ వేస్తానని. ఏమంటారు ఏమో చూడాలి. నాకైతే కొంచెం టెన్షన్ అనేది ఈరోజు నుంచే మొదలైంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా మిషన్ అయితే ఆన్ అవ్వలేదు, ఇంకా నాకైతే నమ్మకం అనేది లేదనమాట ఇంకా ఆన్ అవుతుందని. లో వోల్టేజ్ బాగా ఉన్నట్టుంది. నిన్నైతే ఏదో విధంగా
ఒక 12 పెట్లు వరకు అయ్యాయి అనమాట. ఈరోజు అయితే ఒక్కటంటే ఒకటి కూడా అవ్వలేదు. నిన్న ఎక్కువ చేసిన దాంట్లోనే ఈరోజు కొంచెం మిగిలాయి. అవే ఈరోజు కూడా అడ్జస్ట్ చేయాలన్నమాట. చూద్దాము ఏమంటారో ఏంటి అనేది. ఫుల్ కోన్లన్నీ ఫుల్గా ఉన్నాయి. మా పిల్లలు బుక్స్ అనేవి ఈ విధంగా పనికి వస్తాయి అనమాట. మాకు కప్పులు చేసేటప్పుడు కప్పుల పైన పేపర్ లేయర్ లేయర్గా వేసుకోవడానికి బుక్స్ అనేవి మేము వాడతామన్నమాట. లేదంటే న్యూస్ పేపర్లు అయితే వాడేవాళ్ళము లాస్ట్ ఇయర్ వరకు. ఈ సంవత్సరం అయితే మరెందుకు బుక్స్ అమ్మేయడం అనేసి ఈ విధంగా వాడతామన్నమాట. క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఈలోగా మొత్తం క్రీమ్ అంతా తీసేసి కప్పులు అయితే వేసేసుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.